ఈరోజు వాట్సాప్లో తండ్రి కొడుకుల బంధం గురించి ఒక మెసేజ్ వస్తే దానికి చాలా బాగా కనెక్ట్ అయ్యాను నేను కూడా ఒక తండ్రికి కొడుకుని ఇద్దరు పిల్లలకి తండ్రిని కాబట్టి ఆ కథకి బాగా కనెక్ట్ అయ్యాననిపించి దాన్ని ఇంకొంచెం విపులంగా దాని సారాంశాన్ని మీ అందరికీ చెప్పాలనిపించింది ప్రతి కుటుంబంలోనూ జరిగే కథ ఇది కాబట్టి కల్పితమా వాస్తవమా అన్న ప్రశ్నే రాదు మనస్తో వినండి బాగా అర్థమవుతుంది ప్రభాస్కి ఇరవై ఎనిమిది సంవత్సరాలు బాగా చదువుకున్నాడు ఇంకా ఉద్యోగంలో సెటిల్ కాలేదు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఒక జాబ్ ఇంటర్వ్యూకి ఈరోజు అటెండ్ అవ్వాల్సి ఉంది సరే తొమ్మిది గంటలకు ఇంటర్వ్యూ అయితే ఎనిమిది గంటలకు నిద్రలేచి చాలా హడావిడిగా రెడీ అవుతున్నాడు కొంచెం కంగారుగా కూడా ఉన్నాడు ఇంతలో ఇంటర్వ్యూ ఉన్న రోజు కూడా త్వరగా లేచి రెడీ అవ్వాలని ఎన్నిసార్లు చెప్పినాడు మారవరా అంటూ బెడ్రూంలో నుంచి నాన్న మందలింపు వినిపించింది రోజు వినేదే కొత్త విషయం ఏమీ కాదు ప్రభాస్ చెవులకి అది అలవాటైపోయి పెద్దగా పట్టించుకోలేదు ఆటోమేటిక్గా ఈ చవిత విని ఆ చెవిత వదిలేశాడు సరే గబగబా డ్రెస్ చేసుకొని వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ నాన్న బెడ్రూమ్లో నుంచి రూమ్లో లోని వెళ్ళేటప్పుడు ఫ్యాన్ ఆపాలని తెలియదా కరకగా ఉన్న నాన్న గొంతు వినిపించింది వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసి వచ్చాడు ప్రభాస్ మళ్ళీ అదే నాన్నగొంతు డ్రాయింగ్ రూమ్లో ఎవరూ లేకపోతే టీవీ ఎందుకు అది కూడా ఆఫ్ చేయాలని ప్రత్యేకంగా చెప్పాలా తండ్రి గొంతు మళ్ళీ వినిపించింది సరే విసురుగా వెళ్ళి ఆ టీవీని కూడా స్విచ్ ఆఫ్ చేసి ఆ టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని బయటికి నడిచాడు ప్రభాస్ బస్ స్టాప్కు నడుచుకుంటూ వెళుతూ ఆలోచిస్తున్నాడు అతను ఎందుకు ఇలా అవుతున్నాడు నాన్న దానికి కోప్పడం చిరాకు అసహనం ఇంత చిన్న విషయాలకు కూడా పెద్దగా అరవడం తానే లేచి ఆ ఫ్యాను టీవీ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చుగా నన్నే పురమాయించడం దేనికి చాదస్తం రోజు రోజుకి ఎక్కువైపోతుంది ఈ మధ్య ఇక నా వల్ల కాదు ఈ అసహనం భరించడం నా వల్ల కాదు బాబు ఎలా అయినా సరే ఈ ఇల్లు వదిలి ఆయన దూరం వెళ్ళిపోవాలి ఈయన గారి బాధ నుంచి పూర్తిగా విముక్తి పొందాల్సిందే ఈరోజు నాకు ఇంటర్వ్యూ ఉంది లేట్ అవుతుంది అని కనీసం ఇంక జ్ఞానం కూడా లేకుండా తిట్టి తిట్టి పోస్తున్నాడు నన్ను దేవుడా ఎలాగైనా ఈ ఉద్యోగం వచ్చేటట్లు చూడు ఎలాగోలా ఇంటి నుంచి బయటపడిపోవాలి లేకపోతే ఇంకా ఆయన విసుగు కోపం చిరాకు చేదస్తం ఇంకెన్నాళ్ళు భరించాలి పిచ్చెక్కిపోతుంది నాకు అని మనసులో ఫస్ట్ తండ్రికి వచ్చేస్తుంది ప్రభాస్కి ఆలోచించుకుంటూ తండ్రిని తిట్టుకుంటూ బస్ స్టాప్కి వెళ్తున్నాడు ఎంత టార్చర్ చేస్తున్నాడు నాన్న సంపాదన లేదు ఇల్లు వదిలి బయటికి పోలేను అని అలుసు కదా ఏదడిగినా అడిగినా వద్దు తర్వాత చూద్దాం అని నాంచడం తప్ప ఇంకేం తెలియదు దీనికి ఏదో ఈరోజు ఇంటర్వ్యూకి వెళుతున్నాను కదా అని ఓ ఐదు వందల రూపాయలు ఇచ్చాడు అని తిట్టుకుంటూ నడుస్తున్నాడు ప్రభాస్ స్టాప్కి చేరిన తర్వాత కాసేపు వెయిట్ చేశాడు బస్సు రాలేదు ఇక లాభం లేదనుకొని ఆటోలో వెళ్ళి సరైన సమయానికే ఇంటర్వ్యూ చేసే ఆఫీసుకి చేరుకున్నాడు ప్రభాస్ ఆ ఆఫీసు ఓ పెద్ద భవనం గేటు దగ్గర ఎవ్వరు లేరు గేటు బార్లా తెరిచి ఉంది గేటును దాటి లోపలికి వెళ్తుంటే గేటు వేసి పోరా అంటూ నాన్న సీరియస్గా అరిచినట్టు ప్రభాస్ కనిపించింది ఉలిక్కిపడి అనుకోకుండానే బార్లా తెరిచి ఉన్న గేట్ని సరిగ్గా వేసి లోపలికి నడిచాడు లోపల గేటు నుంచి భవనం వరకు మంచి దారి కాలి బాటలాగా ఉంది రెండు వైపులా పూల మొక్కలు డీసెంట్గా ఉంది అయితే దారిలో ఒకచోట మొక్కలకు నీళ్లు పోసే రబ్బర్ పైపు నడిచి వెళ్లే దారి మీద పడిపోయి నీళ్లన్నీ దారి మీద పోతున్నాయి వీళ్ళ పని మనిషి ఎక్కడ చచ్చాడో అనుకుంటూ చుట్టూ చూశాడు చుట్టుపక్కల ఎక్కడా ఎవరు కనపడలేదు పనికి మాలిన పనుడు అనుకుంటూ రబ్బర్ పైపుని దాటి ముందుకు వెళ్ళిపోయాడు ప్రభాస్ రెండు అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఏదో గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి ఆ రబ్బర్ పైపుని తీసి మొక్కల్లో వేసి ముందుకు నడిచాడు సరే ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ రిసెప్షన్లో ఎవ్వరు లేరు అక్కడ బోర్డు ఉంది ఇంటర్వ్యూ మూడో అంతస్తులో జరుగుతుంది అని రాసి ఉంది సరే ఇంకా ఎక్కబోతూ ఉంటే ఆ మెట్ల మీద తడి తడిగా ఉన్న బూటు కాళ్ళ ప్రింట్స్ కనపడ్డాయి అందరూ ఆ దారిలో ఉన్న రబ్బర్ పైపులో నుంచి ప్రవహిస్తున్న నీటిని తొక్కుకుంటూ రావడం వల్ల మెట్ల మీద ఆ తడి కనపడుతుంది సరే వాటిని చూస్తూ మెట్లు ఎక్కబోయిన ప్రవాసు ఆగి ఆ పక్కనే తిరగబడి ఉన్న ఒక డోర్ మ్యాట్ని చూశాడు సో అప్రయత్నంగా దాన్ని సరిచేసి తన బూట్లు దానిపై తుడిచి మెట్లెక్కి మూడో అంతస్తుకి వెళ్ళాడు ఇంటర్వ్యూ రూమ్ బయట హాల్లో చాలా హడావిడిగా ఉంది చాలామంది వచ్చున్నారు రెండు సెక్షన్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు ప్రభాస్ రెండో సెక్షన్లోకి వెళ్ళి కూర్చున్నాడు ఒక్కొక్కళ్ళే ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్ళి నుంచి అటే వెళ్ళిపోతూ ఉన్నారు కాసేపటికి ఒక సెక్షన్ పూర్తిగా ఖాళీ అయిపోయింది రెండో సెక్షన్లో కూర్చున్న ప్రభాస్కి ఖాళీ అయిపోయిన మొదటి సెక్షన్లో ఫ్యాన్లు తిరుగుతూ కనిపించాయి అక్కడ ఎవరూ లేరు అందరూ వెళ్ళిపోయారు కదా ఇంటర్వ్యూ అయిపోయి వెంటనే చెవిలో జోరేగలాగా నాన్న గొంతు ప్రతిధ్వనించింది చిరాగ్గా లేచి వెళ్ళి ఆ ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నాడు ప్రభాస్ ఒక్కొక్కరే బాస్ రూమ్లోకి వెళ్ళి ఇంటర్వ్యూ పూర్తి చేసుకొని అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారు ఇంతమందిలో నేను సెలెక్ట్ కావడం జరిగే పని కాదని ముందుగానే డిసైడ్ అయిపోయాడు ప్రభాస్ టెన్షన్ అయితే ఏమీ లేదు ఎలాగో తను సెలెక్ట్ కాడు కాబట్టి కాకపోతే కొంచెం చిరాగ్గా ఉన్నాడు ఇంతలో ప్రభాస్ పేరు పిలిచారు లేచి అవసరమా అనుకుంటూ లోపలికి వెళ్ళాడు ప్రభాస్ లోపల సూట్లు వేసుకొని ఓ నలుగురు టేబుల్ ముందు కూర్చొని ల్యాప్టాప్స్లో ఏదో సీరియస్గా చూసుకుంటున్నారు ఆ నలుగురిలో అక్కడ కూడా ప్రభాస్ని కూర్చోమని అనలేదు ప్రభాస్ అక్కడ నిలబడి సర్టిఫికేట్స్ ఫైల్ అందించినా వాళ్ళు తీసుకోలేదు ఆ నలుగురిలో ఒక ఆయన మనోడు పేరు అడిగాడు అంతే మనోడు కూడా చాలా ముక్త సరిగా తన పేరు చెప్పాడు రెండో ఆయన ప్రభాస్తో అన్నాడు నీ ఇంటర్వ్యూ పూర్తి అయింది ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు అన్నాడు అసలే చిరాగ్గా ఉన్న మన ప్రభాస్కి కోపం నష్టాలని కంటింది ఏదో అనుభూతూ ఉండగా ఆ నలుగురిలో ఒక వ్యక్తి ఒక కవర్ని ప్రభాస్కి అందించి కంగ్రాట్స్ యు ఆర్ సెలెక్టెడ్ ఇది మీ అపాయింట్మెంట్ ఆర్డర్ అన్నాడు ప్రభాస్ నిశ్చేష్టుడయ్యాడు రెండు సెకండ్లకు కానీ తేరుకొని అప్రయత్నంగా కానీసారి మీరు నన్ను ఏమీ అడగలేదు అన్నాడు అక్కడ ఉన్న మూడో వ్యక్తి తన ముందున్న ల్యాప్టాప్ని ప్రభాస్ వైపు తిప్పి అందులో చూడన్నట్లు సైగ చేశాడు ప్రభాస్ ఆ ల్యాప్టాప్ స్క్రీన్ మీద చూశాడు అందులో ఆ స్క్రీన్ మీద సీసీటీవీ కెమెరా రికార్డింగ్స్ వీడియోస్ ప్లే అవుతున్నాయి అందులో బార్లా తెరిచి ఉన్న గేట్ని సరిగ్గా వేసి రావడం నీళ్ల పైపుని సర్ది రావడం మెట్ల దగ్గర డోర్ మ్యాట్ని సరిగ్గా చేసి రావడం బయట హాల్లో అనవసరంగా తిరుగుతున్న ఫ్యాన్లను స్విచ్ ఆఫ్ చేయడం అన్నీ కనపడుతున్నాయి అప్పుడు ఆ నాలుగో వ్యక్తి ప్రభాస్తో అన్నాడు మాకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు కూడా ఒక మనిషికి ఉండాల్సిన కనీస బాధ్యతలు కూడా చాలా ముఖ్యం ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరికీ మంచి నీకన్నా కూడా గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ఉండాల్సిన కనీస ఇంకిత జ్ఞానం లేకుండా పోయింది ఇవన్నీ కూడా మీ ఇంటర్వ్యూలో ఒక భాగం మాత్రమే అందులో మీరు నెగ్గారు అనేసరికి ప్రభాస్కి ఆనందంతో నోట్లో మాట రాలేదు సరే ఆఫర్ లెటర్ తీసుకొని ఆఫీసుకి బయటకు వచ్చాక కాస్త తీరుకున్నాడు తిరిగి బస్ స్టాప్ నడుచుకుంటూ వెళ్తున్నాడు సడన్గా చంప చెళ్ళను కొట్టినట్టు అనిపించింది నాన్న మాటలు తాను ఆయన్ని తిరిగి తిట్టడం తిట్టుకోవడం అన్నీ గుర్తొచ్చాయి అంటే నాన్న నన్ను ఒక బాధ్యతాయుతంగా పెంచడానికి ఇలా అంటుండేవాడా ఎంత అపార్థం చేసుకున్నాను నాన్న అనుకుంటూ ఆ నాన్నని శాడిస్ట్ అని ఎన్నిసార్లు అనుకున్నాడు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ప్రభాస్ కళ్ళ వెంట గిర్ర నీళ్లు తిరిగాయి రాయలాంటి కొడుకైనా కూతురైనా అందమైన శిల్పాలుగా మార్చడానికి ఉలితో కుట్టిన దెబ్బలే ఆ తండ్రి మాటలు తిట్లు కూడా నొప్పి ఫీల్ అవుతారే తప్ప పిల్లలు ఆ మాటల వల్ల అతనిలో లేదా పిల్లల్లో వచ్చిన అందమైన మార్పుని గమనించలేరు అది అర్థమైన ప్రభాస్కి కళ్ళ వెంబట నీళ్లు ధారాపాతంగా కాలిపోతున్నాయి అమ్మ తన ప్రేమతో లాలించి పెద్ద చేసి ఒక అమృత హృదయరాలుగా పిల్లల మధ్యలో నిలిస్తే నాన్న మాత్రం తన ప్రేమను గుండెలో దాచుకొని కరకుగా ప్రవర్తిస్తూ పిల్లల భవిష్యత్తుని సరిగ్గా తీర్చిదిద్దడంలో ఓ శాడిస్ట్గా గుండెలేని పాషాణంగానే గుర్తించబడుతుంటాడు అమ్మ ప్రేమను గ్రహించగలుగుతున్నాం కానీ నాన్న ప్రేమ వేరెవరో చెప్తే గానీ లేదా స్వానుభవం అయితే కానీ గుర్తించలేము గ్రహించలేము బాల్యంలో నాన్న ప్రేమ అనిర్వచనీయంగా యవ్వనంలో విలన్గా శాడిస్ట్గానే అనిపిస్తూ ఉంటుంది ప్రతి పిల్లలకి ఆయన పోయిన తర్వాత కానీ మనల్ని మలచిన ఒక గైడ్గా మన జీవితానికి సరైన బాట వేసిన ఓ గొప్ప వ్యక్తిగా భావించగలం తప్ప నిజంగా తండ్రి బతికి ఉండగా ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించం తల్లితండ్రుల్లో తండ్రి ముందు పోతే ఆ తల్లి కూతురి వద్దనే ఉండగలదు కానీ తల్లి అంటే అతని భార్య లేకపోతే ఆ తండ్రికి కూతురి వద్ద కూడా ఉండలేని పరిస్థితి ఒంటరిగానే ఉండిపోవాలి మిగిలిపోవాలి ఇలాంటి తండ్రులంతా ఒక కొడుక్కి తండ్రి ప్రేమ ఎప్పుడు అర్థమవుతుందో తెలుసా అండి ఆ కొడుక్కి ఒక కొడుకు పుట్టి వాడికి కూడా ఓ ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఈ ప్రవాస్కి ఎంత వయసు ఉందో ఆ వయసుకొచ్చే వరకు కానీ తండ్రి అంటే ఏంటో అర్థం కాదు ఈ కథ చెప్పిన నాకు విన్న మీకు కూడా అన్వయిస్తుంది చనిపోయిన తర్వాత ఫోటోకి దండేసి నమస్కారం పెట్టే బదులు బ్రతికుండగానే తండ్రిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఓం శ్రీ మాత్రే నమ